ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. మీరు 5 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తూ ఉన్నారు. మన జిల్లాలో అసలు చేపలు పెంచడానికి, చేపలు రొయ్యలు ఇటువంటివి పెంచడానికి అసలు వీలున్న ప్రదేశాలు కానీ క్షేత్రాలు కానీ ఏమేమి ఉన్నాయి? మన జిల్లాలో చేపలు పెంచడానికి అనుకూలం చెరువులు మరియు రిజర్వాయర్లు ఉన్నాయండి. చెరువులలో సుమారు మనం ప్రతి 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత చేపల కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం మేము అన్ని గ్రామ పంచాయతీ చెరువులు మరియు మా పరిధిలో కొన్ని డిపార్ట్మెంటల్ చెరువులు ఉన్నాయి, అవి కూడా మన ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే చేప పిల్లలు ఇవ్వకపోతే ఆ చెరువులలో చేపలు లేవంటారా? ఇంతకు ముందు నుంచి చేప పిల్లలు ఉన్నాయి, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో, ఎక్కువ రాబడి రావాలంటే, ఎక్కువ దిగుబడి రావాలంటే, రాబడి రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత చేప పిల్లల కార్యక్రమం మొదలు. ఏ రకాల చేప పిల్లలు ఇస్తూ వస్తున్నారు? 3 రకాల చేప పిల్లలు అండి. కట్ల, రోహు, మృగాల. కట్ల, రోహు, మృగాల అంటే బొచ్చే, రాగండి, మృగాల చేపలు, 3 రకాల చేప పిల్లలు ఇస్తున్నాం. అది రిజర్వాయర్లలో చెరువుల వచ్చే వరకు కట్ల, రోహు, బంగారు తీగ ఈ 3 రకము రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు రిజర్వాయర్లు అయితే అంటే పెద్ద చెరువులు, డ్యాములు కడితే ఏర్పడిన చెరువులు పెద్దవి, మన దగ్గర 2 ఉన్నాయి, సాత్నాల తర్వాత మత్తడి. వీటి లోపల మరి ఎన్ని ఊర్ల వాళ్ళు లేక ఎన్ని సంఘాల వాళ్ళు, ఈ జాలర్లు కానీ గూండ్లలు వీళ్ళ సంఘాలు కానీ చేపలు పట్టే వాళ్ళ సంఘాలు ఉన్నాయి, ఎంతమంది బతకగలుగుతున్నారు? ఈ 2 చెరువుల మొత్తం మీద ఎన్ని టన్నులు లేక ఎన్ని కిలోల ఉత్పాదన అయితే ఉంది చేపలది? ఈ సంవత్సరం గాను 2020-21 గాను మేము మన సాధనాల రిజర్వాయర్లో సుమారు 994,000 ఉచిత చేపలు విడుదల చేయడం జరిగిందండి. అదేవిధంగా మత్తడి బాగు విషయానికి వచ్చే వరకు 5,84,000 చేపపిల్లలు విడుదల చేయడం జరిగింది. సాధనాల్లో సుమారు 4,000 టన్నుల దాకా ఉత్పత్తి చేయడం జరిగింది ఇంతకుముందు. ఈ మత్తడి బాగు విషయాన్ని కూడా దాని దగ్గర కూడా 1,500 నుంచి 2,000 టన్నులు ఉత్పత్తి చేయడం. ఇప్పుడు ఈ మీ చేప విత్తనాలు ఇస్తున్నాము ఉచితంగా ప్రభుత్వం తరఫున అని అంటున్నారు కదా, ఇవి చెరువుల వీటిని విడిచిపెట్టినాక ఎన్ని రోజులల్లా చేపలు పెరిగి వాటిని పట్టుకోవడానికి వీలయ్యే స్థితి వస్తుంది? చేప పిల్లలు పెరగాలంటే సుమారు 9 నెలలు పడుతుంది. 9 నెలలు పడుతుంది? 9 నెలలు పడుతుంది. అది బేస్డ్ ఆన్ దాని ఫుడ్ అవైలబిలిటీ, ఆహారం అవైలబిలిటీ బట్టి. చిన్న చెరువులలో అంటే లేక సాగు పద్ధతిలో చేసే చెరువులలో అయితే రైతులు చేపల కోసం ఆహారం ఫీడ్ లాగా వేసే పద్ధతి ఉంది కదా, మరి ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లలో, సాత్నాల రిజర్వాయర్లు లేక మత్తడి బాగు రిజర్వాయర్లు, అక్కడ ఇది వీలవుతుందా? అక్కడ న్యాచురల్గా పెరిగే ఫీడింగే ఉంటుంది అండి. ఇప్పుడు మన సిద్ధంగా దొరికేదే కానీ సరిపోను, సహజ సిద్ధంగా దొరికేదే సరిపోయి మొత్తంలో ఉంటుంది ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫీడ్ అట్లాంటివి ఏం అవసరం లేదు. ఇంత పెద్ద చెరువులో మరి చేపలు పెరిగినప్పుడు పట్టడానికి మరి లోపలికి వెళ్ళి పట్టాలన్నా ఎక్కడ తీరం మీద ఉంటే పడితేనే సరిపోద్దా? వాటికి మరి కావలసిన సౌకర్యాలు కూడా మీరు అందిస్తున్నారా లేక సంప్రదాయంగా ఈ చేపలు పట్టే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఏర్పాట్లు ఉన్నాయా? మేము ఐఎఫ్డిఎస్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మన మత్స్యకారులందరికీ వలలు, తెప్పలు మరియు మార్కెటింగ్ సౌకర్యం కింద మేము 2-వీలర్స్, 4-వీలర్స్ సప్లై చేయడం జరిగింది. మరియు వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం అండి, మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అన్ని విధాలుగా వాళ్ళకి వలలు మరియు తెప్పలు సప్లై చేసినాం, ప్లస్ వెహికల్స్. సరే, మరి 5 సంవత్సరాలుగా ఇట్లా ప్రోత్సాహం ఇస్తుంటే చేపల ఉత్పాదన ఎంత పెరిగింది, మత్స్యకారుల ఆదాయం ఎంత పెరిగింది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ మీరు ఇంకో 2 రకం ఉన్నాయన్నారు మన దగ్గర, గ్రామ పంచాయతీల కింద ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన చెరువులు లాంటివి. అటువంటివి చేపలు పెంచడానికి పనికొచ్చే చెరువులు మన జిల్లాలో ఇప్పటి కొత్త ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఎన్ని ఉన్నాయంటారు? చేపలకు అనుకూలమైన చెరువులు సుమారు 260 దాకా చేపలకి అనుకూలంగా ఉన్నవి చేపలు పెరగటానికి. అదేవిధంగా మేము గవర్నమెంట్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా కొత్తగా ఎవరైనా ప్రైవేట్ నుంచి తవ్వుకొని వాళ్ళకి చేపల పెంపకం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి అటువంటి నీటి వసతులు ఉన్నాయంటారా మన దగ్గర? ఉన్నాయండి. చేపల చెరువు తవ్వుకొని సొంత భూమి ఉండి వాళ్ళకి మినిమం 1 హెక్టర్, నదీల పరివాహక ప్రాంతాల పక్క ఉన్న వాళ్ళ ఊర్లకు సాధ్యమైతే కదా, కొద్దిగా వాగులో పక్కన పెనగంగ పక్కన, ఎందుకంటే అక్కడ వాటర్ కొంచెం ఫీజుబుల్. అట్లా తవ్వుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఉన్నారు ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. చాలా తక్కువే, తక్కువే ఉన్నారు. ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఆ రకంగా పెరగడానికి బాగా అవకాశం ఉన్నది కదా, అవకాశం ఉన్నది. ఇంకా ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ ఉంటారు చూసాను వాళ్ళ దగ్గర నుంచి. ఎన్ని చెరువులు దాకా అట్లా పెంచొచ్చు అంటారు? మినిమం 100 దాకా చేయొచ్చు అన్నారు. ఈజీగా? అవును. సరే, అయితే ఈ 260 గ్రామ పంచాయతీల కింద ఉన్న చెరువులలో ఎన్ని ఈ 9 నెలల పాటు నీళ్లు ఉండి చేపలు పెంచడానికి పనికి వస్తాయి?
గ్రామ పంచాయతీ చెరువులు మరియు డిపార్ట్మెంట్ చెరువులు మొత్తం రెండు కలుపుకొని ఒక 240 చెరువులు దాకా మంచిగా అవి అనుకూలమైన డిపార్ట్మెంట్ చెరువులు అంటున్నారు కదా, డిపార్ట్మెంట్ చెరువులు అని వేటి అంటారు? గ్రామ పంచాయతీ చెరువులు డిపార్ట్మెంట్ చెరువులు అంటే 100 ఆయకట్టు నీరు పారకం ఉన్నాయి మా డిపార్ట్మెంట్ పరిధిలో. 100 ఎకరాల ఆయకట్టు ఉన్న వాటిని మా డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకున్నాం చేపలు పెంచడానికి. చేపలు పెంచడానికి మిగతావి గ్రామ పంచాయతీ ఈ కుంటలు లేక ఈ చెరువులలో వాటికి చేపలకు ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉందా? అక్కడ కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నది సరిపోద్దా? ప్రకృతి సిద్ధంగానే ఉంది, ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి కల్చర్ ఏమన్నా సెపరేట్గా చేసుకుంటే వాటికి ఆర్టిఫిషియల్ ఫీడ్ అట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది, మామూలుగా నేచురల్ వాటికి అవసరం లేదు. మీరు ఇస్తున్న విత్తనాలు అటువంటి అవును మంచి క్వాలిటీ విత్తనాలు. మరి ఈ 5 సంవత్సరాలుగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మత్స్య పరిశ్రమ ప్రోత్సహించే పని ఏదైతే ఉన్నదో దీంట్లో ఆదిలాబాద్ జిల్లా ఎంత అభివృద్ధి సాధించగలిగింది అంటారు? ఇంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ ఈ చేపల డిపార్ట్మెంట్ మత్స్యకారులు అంటే పెద్ద ఇన్నోవేటివ్ స్కీమ్స్కి అవన్నీ అవగాహన లేకుండే. తర్వాత మేము వచ్చిన దగ్గర ఆదిలాబాద్ జిల్లా మ్యాప్లో ఎక్కడ లేదంటారు. తర్వాత మేము మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, ర్యాలీస్ అట్లాంటివి అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ మాకు ఏమన్నా స్కీమ్ వచ్చినా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం, మంచి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇట్లా ఉన్నారు మత్స్యకారులు ఉత్సాహంగా వీటిని స్వీకరించినరా? ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా మీటింగ్ పెట్టినా ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ చూపించబోము, ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడ పిలిచినా వస్తున్నారు, వాళ్ళ ఉత్సాహం చూసి మేము కూడా ఇదవుతున్నాం. ఇప్పుడు పోషకాహారం మీద బాగా ఆసక్తి పెరిగింది ప్రజలల్లో, ఈ కోవిడ్ వచ్చినాక ఇంకా బాగా పెరిగింది. చేపలు ఆహారంగా సేవించాలనే విషయం పట్ల బాగా చైతన్యం వచ్చింది. అయితే మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయి అనే అనుమానం ఉంది, కానీ మన జిల్లాలో దొరికే చేపలన్నీ మంచి నీటిలో పెరిగే మంచి చేపలే కదా, వీటి మీద ఎక్కడ పెద్ద కాలుష్య ప్రభావం ఉందని చెప్పడానికి లేనే లేదు, ఆలోచించకుండా తీసుకోవచ్చు. అవును. మరి ఇటువంటి చేపలకు బయట ప్రాంతాల్లో కూడా బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది కదా, బయటకే పోతున్నాయా మన స్థానికమైన వాడకానికే సరిపోతున్నాయా? మనకి వాడకానికి సరిపోగా మనకి ఇక్కడ నుంచి కల్కత్తా, నాగపూర్ ఇటు నుంచి ఎన్ని టన్నులు, హైదరాబాద్ గురించి ఇక్కడ నుంచి సప్లై జరుగుతుంది. ఎన్ని టన్నులు పోతున్నాయి? అట్లా దగ్గర దగ్గర ఒక 1 మంత్కి ఒక 1000 పైన పోతున్నాయి టన్స్. మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి తర్వాత చేపల మీద ఆసక్తి, చేపలు తినడం మీద శ్రద్ధ ఆసక్తి ఇదంతా దేశమంతటా కూడా ఇతర ప్రాంతాల్లో కూడా ఉంది, మన ప్రాంతంలో కూడా పెరుగుతూ ఉంది. కొత్తగా ఈ మత్స్య పరిశ్రమలోకి, చేపలు పెంచే పరిశ్రమలోకి రావాలని ఎవరికైనా ఉత్సాహం ఉంటే దానికి మన జిల్లాలో ఎట్లా అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది అని చెప్పండి. డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించే వాళ్ళకి, కొత్త చేపల చెరువులు నిర్మాణం చేసుకోవాలనుకునే వాళ్ళకి ప్రభుత్వం నుంచి సబ్సిడీ పరంగా 1 హెక్టార్కి వచ్చేసి 8,50,000 యూనిట్ కాస్ట్ ఉంటే దాంట్లో 70% సబ్సిడీ తోటి 8.50 అంటే 2.5 ఎకరాలు అంతే కదా? అవును 2.5. ఒక చేపల చెరువు కనీసం 1 హెక్టార్ ఉంటే బాగుంటుందేమో. అవును 1 హెక్టార్ ఉంటే వాళ్ళకి సబ్సిడీ రూపేణ మేము ప్రభుత్వం నుంచి సాయం చేయడానికి 70-80% లభిస్తాం. అవును 60-70% సబ్సిడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఉమెన్ 90% అట్లా సబ్సిడీ. ఒక చేపల చెరువు ఇట్లా ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే దాని మీద పని చేయడానికి సంవత్సరం మొత్తం అన్ని నెలల మనుషులు ఉండాలి కదా, ఎంతమంది అవసరం ఉంటారు? బల్క్ అంటే పెద్ద మొత్తంలో చేసుకుంటే 3-4 సరిపోతారు. దానికి వాచ్ అండ్ వార్డు ప్లస్ చేప పిల్లల పోషణ అవన్నీ చూసి పోషణ చేసుకోవాల్సి ఫీడింగ్ అని. ఈ మరి ఫీడ్ ఇదంతా కూడా ఏమైనా సబ్సిడీలో ఇప్పిస్తున్నారు? ప్రస్తుతానికైతే ఫీడింగ్ సంబంధించి ఏం సబ్సిడీ చేయాలి, ఓన్లీ చేప పిల్లలే సప్లై చేస్తారు. అవి కూడా ప్రపోజల్ ఉంది. కానీ ఎవరైనా ఈ పరిశ్రమలోకి దిగితే లాభాలు ఉంటాయంటారా మీరు? చేపలు కల్చర్లో లాభాలు బాగుంటాయండి, రూపాయి పెట్టుబడి పెడితే దానికి 5 మనకి లాభం ఆర్జించే అవకాశం. 5 రెట్లు 5 రెట్లు 1% మనం పెట్టుకుంటే దానికి 5%. సరే విజయ్ కుమార్ గారు, ప్రస్తుతం మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ మత్స్య పరిశ్రమ చేపలు పట్టడం మీద ఆధారపడి ఎంతమంది జీవిస్తున్నారు, వాళ్ళు ఎన్ని సంఘాలుగా ఏర్పడి ఉన్నారు, ఆ వివరాలు చెప్పండి. మన జిల్లాలో సుమారు 3,500 మంది మత్స్యకారులు ఈ చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళు సంప్రదాయంగా కులవృత్తిగా ఉన్నారు. కులవృత్తిగా ఉన్నది 3,500 మంది సుమారు మంచిగా ఇదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో మనకి మన జిల్లాలో వచ్చేసి మొత్తం 56 మత్స్యకారుల సంఘాలు ఉన్నాయి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు. ఆ 56లో 7 వచ్చేసి గిరిజన మత్స్య సహకార సంఘాలు, 21 వచ్చేసి మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి, 27 అంటే మెన్స్ పురుషుల సంఘాలు మత్స్యకార సంఘాలు, 1 మార్కెటింగ్ సంఘాలు. అది సాధారణ ప్రాజెక్ట్ మీద చేయడం జరిగింది, మార్కెటింగ్ కోసం. సరే, ఈ కార్యక్రమం వింటున్న మా శ్రోతలు ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల వల్ల వింటుంటారు కాబట్టి ఎవరికైనా దీని మీద చేయాలని బుద్ధి పుడితే మీకు ఫోన్ చేసి మాట్లాడవచ్చా? మాట్లాడవచ్చు కంపల్సరీగా. నా ఫోన్ నంబర్
800 800 808 7305 800 88 7305 ఈ నెంబర్కి ఫోన్ చేసి విజయ్ కుమార్ గారితో మాట్లాడి చేపల పెంపకం అనే దాన్ని వృత్తిగా ఎట్లా స్వీకరించవచ్చునో మీరు కనుక్కొని ఉత్సాహవంతులైన వాళ్ళు ఈ రంగంలోకి తప్పకుండా దిగొచ్చు అంటారు మీరు. కంపల్సరీ నమ్మకం ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. మన జిల్లాలో మత్స్య పరిశ్రమ ఏ రకంగా ఉన్నది, ఇంకా ముందు ముందు దాన్ని ఎట్లా పెంపొందించుకునే అవకాశం ఉన్నది, ఎవరైనా దీన్ని వృత్తిగా చేపడితే మంచి లాభాలు ఉన్నాయని కూడా చెప్పారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా